ఆర్థిక క్రమశిక్షణ కట్టు తప్పడంతో జగన్ సర్కారుకి కేంద్రం నుంచి మూటికాయలు పడుతున్నాయి. లెక్కలు చెప్పమని కోరిన పెడచెవిన పెట్టడం, కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని మళ్లించడంతో నేరుగా కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులకు రాసిన లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ మేనేజర్ కేంద్రానికి చేసిన ఫిర్యాదుతో ఆర్థిక శాఖ అధికారులు కలవరపడుతున్నారు. ఏపీలో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వచ్చిన నిధులతో నిర్మిస్తున్న భవనాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వటం మానేసింది. దీంతో కాంట్రాక్టర్లు రోడ్డున పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో రాష్ట్ర బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ తమకు నిధులు ఇవ్వటం లేదంటూ కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేసింది. దీనిపై రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తున్న సబ్కా మేనేజర్ కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేశారు. తమకు కేంద్ర ప్రభుత్వ పథకాలు, నాబార్డ్ ద్వారా వచ్చిన నిధులతో నిర్మించే భవనాల టెండర్లు పొందిన తాము నిర్మాణాలు పూర్తి చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తమకు రావాల్సిన నిధులను వేరే అవసరాలకు మళ్లించినందు వల్ల తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరకు 14వ ఆర్థిక సంఘం నిధులు, విదేశీ నిధులతో నిర్మించే భవనాలకు కూడా నిధులు ఇవ్వటం లేదని అసోసియేషన్ కేంద్రానికి పంపిన ఫిర్యాదులో తెలిపింది. సబ్కా రాసిన లేఖపై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం రాష్ట ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి మొట్టికాయలు వేస్తూ లేఖ రాసింది. వెంటనే కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలను ఇవ్వాలని సూచించింది. దీనిపై వెంటనే రాష్ట ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తమకు తెలియజేయాలని కేంద్ర వ్యయ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ ఆ లేఖలో పేర్కొన్నారు.